ఇక మీ మొదటి ప్రశ్న, ప్రపంచంలో మొట్టమొదటి కంప్యూటర్ వైరస్ను ఏ దేశం సృష్టించింది? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ చైనా దేశం, ఆప్షన్ బి జపాన్ దేశం, ఆప్షన్ సి పాకిస్తాన్ దేశం, ఆప్షన్ డి భారతదేశం. నౌ యువర్ టైం స్టార్ట్స్. ऑप्शन सी पाकिस्तान देशम इज राइट आंसर. सो मोट्टमोदटी कंप्यूटर वैरस नु ए देशम सृष्टिंचिंदी अंटे पाकिस्तान, अलागे वेरे देशालु कूडा कोन्नि अयिते उंडाई. इक मी रेंडव प्रश्न, मेघालय राजधानी एक्कड उंदी? युवर ऑप्शन्स. ऑप्शन ए कानपूर, ऑप्शन बी फतेहपुर, ऑप्शन सी शिलांग, ऑप्शन डी चेन्नई. नाउ युवर टाइम स्टार्ट्स. ऑप्शन सी शिलांग इज राइट आंसर. मेघालय राजधानी ఎక్కడ ఉంది అని అంటే షిల్లాంగ్. ఓకే, మేఘాలయ రాజధాని షిల్లాంగ్ సముద్ర మట్టానికి 1496 మీటర్ల ఎత్తులో అయితే ఉంది. 1874లో అస్సాం రాజధానిగా చేసిన షిల్లాంగ్ మేఘాలయ ఏర్పడిన తర్వాత జనవరి 1972 వరకు అలాగే ఉంది. రాజధాని నగరం షిల్లాంగ్ అనే సృష్టికర్త యొక్క అభివ్యక్తి నుండి దాని పేరు అయితే వచ్చింది. ఓకే, ఇక మీ మూడవ ప్రశ్న, భారతదేశానికి మొదటి మహిళా పాలకురాలు ఎవరు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ కస్తూర్బా గాంధీ, ఆప్షన్ బి ఇందిరా గాంధీ, ఆప్షన్ సి రజియా బేగం, ఆప్షన్ డి రజియా సుల్తాన్. నౌ యువర్ టైం స్టార్ట్స్. ऑप्शन डी रजिया सुल्तान इज राइट आंसर. सो भारतदेशानी मोदटी महिला पालकुरालु एवरु अनि अंटे रजिया सुल्तान. सो रजिया सुल्तान भारतदेशं मोदटी महिला सुल्तानेट मरियु 1236 चिवरि नुंडी 1240 वरकु परिपालिंचिंदी. ओके राइट. इक मी नालुगव प्रश्न, वास्को डी गामा भारतदेशानिकी एप्पुडु वच्चारु? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1498లో, ఆప్షన్ బి 1500లో, ఆప్షన్ సి 1650లో, ఆప్షన్ డి 1450లో. నౌ యువర్ టైమ్ స్టార్ట్స్. ఆప్షన్ ఏ 1498లో అయితే వాస్కోడి గామా భారతదేశానికి రావడం అనేది అయితే జరిగింది. ఓకే, సో ఆఫ్రికా యొక్క కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ను చుట్టుముట్టడం ద్వారా యూరోప్ నుండి భారతదేశానికి ప్రయాణించిన మొదటి వ్యక్తిగా వాస్కోడి గామా ప్రసిద్ధి చెందాడు. 1497లో మరియు 1502లో ప్రారంభమైన రెండు ప్రయాణాల సమయంలో వాస్కోడి గామా మే 20 1498 భారతదేశానికి చేరుకోవడానికి ముందు దక్షిణ ఆఫ్రికా తీరం వెంబడి ఉన్న ప్రదేశాలలో వ్యాపారం అయితే చేశాడు వాస్కోడి గామా. ఓకే రైట్. ఇక మీ ఐదవ ప్రశ్న, భారతదేశంలో మొదట సూర్యుడు ఏ రాష్ట్రంలో కనిపిస్తాడు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి అస్సాం, ऑप्शन डी गोवा. नाउ योर टाइम स्टार्ट्स. ऑप्शन बी अरुणाचल प्रदेश इज राइट आंसर. सो भारतదేశంలో మొదట సూర్యుడు ఏ రాష్ట్రంలో కనిపిస్తాడు అని అంటే అరుణాచల్ ప్రదేశ్. ఓके, ఇక మీ ఆరవ ప్రశ్న, గౌతమ బుద్ధుని చిన్ననాటి పేరు ఏమిటి? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ సుధీర్, ఆప్షన్ బి గౌతమ్, ఆప్షన్ సి రాహుల్, ఆప్షన్ డి సిద్ధార్థ. నౌ యువర్ టైమ్ స్టార్ట్స్. ఆప్షన్ డి సిద్ధార్థ ఈజ్ రైట్ ఆన్సర్. గౌతమ బుద్ధుని చిన్ననాటి పేరు ఏమిటి అని అంటే సిద్ధార్థ. ఓకే, ఇక మీ 7వ ప్రశ్న. గిద్ద మరియు బాంగ్రా ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యాలు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ పంజాబ్, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి తమిళనాడు. నౌ యువర్ టైమ్ స్టార్ట్స్. ఆప్షన్ ఏ పంజాబ్ ఈజ్ రైట్ ఆన్సర్. గిద్దా మరియు బాంగ్రా ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యాలు అని అంటే పంజాబ్. ఓకే రైట్. ఇక మీ 8వ ప్రశ్న. చేప దేని సాయంతో ఊపిరి పీల్చుకుంటుంది? చేప దేని సహాయంతో ఊపిరి అనేది పీల్చుకుంటుంది? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ చెవి, ఆప్షన్ బి ముక్కు, ఆప్షన్ సి కళ్ళు, ఆప్షన్ డి మొప్పలు. నౌ యువర్ టైమ్ స్టార్ట్స్. ఆప్షన్ డి మొప్పలు ఈజ్ రైట్ ఆన్సర్. సో చేప అనేది మొప్పల సహాయంతో ఊపిరి అనేది పీల్చుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక మీ 9వ ప్రశ్న. సిక్కుల ప్రధాన పండుగ ఏది? సిక్కుల ప్రధాన పండుగ ఏది? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ దీపావళి, ఆప్షన్ బి హోలీ, ఆప్షన్ సి ఊతకర్రలు, ఆప్షన్ డి ఇవేవి కావు. నౌ యువర్ టైమ్ స్టార్ట్స్. ఆప్షన్ సి ఊతకర్రలు ఈజ్ రైట్ ఆన్సర్. సిక్కుల ప్రధాన పండుగ ఊతకర్రలు. ఓకే రైట్. ఇక మీ 10వ ప్రశ్న. ఏ దేశ పార్లమెంటును చోరా అని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి జపాన్. నౌ యువర్ టైమ్ స్టార్ట్స్. ఆప్షన్ బి ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఏ దేశ పార్లమెంటును చోరా అని పిలుస్తారంటే ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటును చోరా అని అయితే పిలుస్తారు. కవి 11వ ప్రశ్న. వాట్ ఈజ్ ది నేషనల్ స్పోర్ట్ ఆఫ్ ఇంగ్లాండ్? ఇంగ్లాండ్ జాతీయ క్రీడ ఏది? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ కబడ్డీ, ఆప్షన్ బి ఫుట్బాల్, ఆప్షన్ సి క్రికెట్, ఆప్షన్ డి హాకీ. నౌ యువర్ టైమ్ స్టార్ట్స్. ఆప్షన్ సి క్రికెట్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇంగ్లాండ్ జాతీయ క్రీడ ఏది అని అన్నట్టయితే క్రికెట్ అన్నమాట. ఓకే రైట్. ఇక మీ 12వ ప్రశ్న. చంద్రుడు మరియు నక్షత్రం ఏ దేశానికి జాతీయ చిహ్నం? ఆప్షన్ ఏ ఇజ్రాయెల్, ఆప్షన్ బి ఇరాన్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి పాకిస్తాన్. నౌ యువర్ టైమ్ స్టార్ట్స్. ఆప్షన్ డి పాకిస్తాన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో పాకిస్తాన్ చంద్రుడు మరియు నక్షత్రం ఏ దేశానికి జాతీయ చిహ్నం అని అంటే పాకిస్తాన్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, మన వీడియోలోని ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎలా ఉండో తప్పకుండా కామెంట్లు అనేవి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా కామెంట్ అనేది చెప్పండి ఫ్రెండ్స్, ఎలా ఉండే ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.